ఈ ఏడాది రూపొందుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రాల్లో ఎన్టీఆర్ బయోపిక్ ఒకటి. స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత చరిత్రని వెండితెరపై ఆవిష్కరించబోతున్న సంగతి తెలిసిందే. బాలయ్య స్వయంగా ఎన్టీఆర్ పాత్రలో నటిస్తున్నాడు. బడ్జెట్ విషయంలో వెనకడుగు వేయకుండా జనరంజకంగా ఈ చిత్రం ఉందని బాలయ్య భావిస్తున్న సంగతి తెలిసిందే. క్రిష్ దర్శకత్వంలో ఈ చిత్రం అద్భుతంగా రూపుదిద్దుకుంటున్నట్లు తెలుస్తోంది. తాజాగా చిత్ర యూనిట్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఎన్టీఆర్ బయోపిక్ చిత్రానికి ముందుగా ఎన్టీఆర్ అని టైటిల్ పెట్టారు. ఆ టైటిల్తోనే ఫస్ట్ లుక్స్ కూడా విడుదల చేశారు. తాజాగా ఈ చిత్రానికి ఎన్టీఆర్ కథానాయకుడు అనే టైటిల్ మారుస్తూ నిర్ణయం తీసుకుంది. దీని వెనుక భారీ ప్లాన్లు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కొత్త టైటిల్ ప్రకటిస్తూ చిత్ర యూనిట్ ఓ పోస్టర్ని విడుదల చేశారు. బాలయ్య అచ్చుగుద్దినట్లు ఎన్టీఆర్ లాగే అణువణువు కనిపిస్తున్నాడు. తన తండ్రి పాత్రలో బాలయ్య పూర్తిగా లీనమైపోయినట్లు ఈ పోస్టర్ ద్వారా అర్థమవుతోంది. ప్రతి కథకి ఓ కథానాయకుడు ఉంటాడు, కానీ కథగా మారే నాయకుడు ఒక్కరే ఉంటారు అంటూ క్రిష్ ట్వీట్ చేశాడు. ఎన్టీఆర్ బయోపిక్ చిత్రాన్ని రెండు భాగాలుగా చిత్రీకరించాలని చిత్ర యూనిట్ నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అందుకే తొలి భాగానికి ఎన్టీఆర్ కథానాయకుడు అనే టైటిల్ ఫిక్స్ చేశారని ప్రచారం జరుగుతోంది. ఫర్ ఇంట్రెస్టింగ్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.